సంచలన మార్పులతో వైసీపీ ఇన్ఛార్జీల రెండో జాబితా. ఎవరు ఎక్కడంటే ముఖ్యమంత్రి జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలిపే ప్రామాణికంగా అభ్యర్థుల విషయంలో అడుగులు వేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సీఎం జగన్ ఏ చిన్న అవకాశం ప్రత్యర్థులకు ఇవ్వకూడదని డిసైడ్ అయ్యారు. దీనికోసం అభ్యర్థుల ఖరారులో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే 11 మంది ఇన్ఛార్జీలను మార్పులు చేసిన సీఎం జగన్ మలివిడత జాబితా సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి. జగన్కు అధికారం నిలబెట్టుకోవడం కీలకం. అధికారంలోకి రావడం టీడీపీ జనసేనకు అంతకంటే ముఖ్యం. దీంతో అభ్యర్థుల ఎంపికపైన జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గెలుపు కోసం ఏ చిన్న అవకాశం వదులుకోకూడదని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా నియోజకవర్గాల్లో మెరుగైన ఫలితాల కోసం ఇన్ఛార్జీల మార్పు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 11 మందిని మార్చిన జగన్ మరో 40 మంది వరకు మార్చే అవకాశం ఉందని తెలుస్తోంది. రెండో జాబితాలో పలువురి పేర్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నుంచి తమ్మినేని సీతారాం స్థానంలో సువారి గాంధీ లేదా ఒక డాక్టర్కు సీటు ఇచ్చే వీలుందని సమాచారం. మంత్రి గురువాడ అమర్నాథ్ను అనకాపల్లి నుంచి యలమంచిలికి పంపుతారని తెలుస్తోంది. అలాగే కొవ్వూరు ఎమ్మెల్యే హోంమంత్రి తానేటి వనితను గోపాలపురం బదిలీ చేసే యోచనలో ఉంది. మంత్రి అమలాపురం ఎమ్మెల్యే పినిపే విశ్వరూపును తప్పిస్తారని అంటున్నారు. ఆ స్థానంలో అమలాపురం ఎంపీ సింతా అనురాధను బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబులను వేరే స్థానాలకు పంపుతారని ప్రచారం జరుగుతోంది. ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం స్థానాన్ని మార్చడం లేదా లోక్సభ అభ్యర్థిగా పంపే అవకాశం ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే పి దొరబాబును తప్పించి కాకినాడ ఎంపీ వంగ గీతకు టిక్కెట్ ఇవ్వచ్చని తెలుస్తోంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ను, అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డిని లోక్సభకు పంపే అవకాశాలు ఉన్నాయి. వీరితో పాటుగా సీట్లు మార్చే స్థానాల్లో పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అరకు ఎమ్మెల్యే శెట్టి ఫాల్గుణ, యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజు, పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు, నర్సీపట్నం ఎమ్మెల్యే పి ఉమాశంకర్ గణేష్, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి, అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పొన్నూరు ఎమ్మెల్యే కిలారు వెంకట రోశయ్య, గూడూరు ఎమ్మెల్యే వి వరప్రసాదరావు, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వై వెంకటరామిరెడ్డి, మడకసిరి ఎమ్మెల్యే తిప్పేస్వామి, పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, పలమనేరు ఎమ్మెల్యే వెంకటగౌడులను మార్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో జగన్ నిర్ణయాలపైన ఉత్కంఠ కొనసాగుతోంది.